ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన వెలుతురు అందిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 26:47 నుంచి చిట్ట చివరి 75 వరకు మనం ధ్యానించాలి. ఈ 47:75 మనం చూస్తే కొంచెం ఎక్కువ పెద్ద ప్యాసేజ్, 2-3 ప్యాసేజ్లు మనకు అర్థమవుతూ ఉంటాయి. 47:56 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా పాపాత్ముల చేతికి అప్పగించబడ్డాడు, ఆయన అరెస్ట్ అవ్వటం మనం చూస్తాం. 57:68 వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పెద్దలు లేకపోతే ప్రధాన యాజకులు, యాజకుడైన కైప దగ్గర తీర్పు కోసం వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. 69:75 వరకు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు ఏ విధంగా అక్కడ ఉన్న వాళ్ళతో అబద్ధం ఆడాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కొంచెం ఎక్కువ కాంటెక్స్ట్ కాబట్టి మనం కొన్ని విషయాలు త్వర త్వరగా చూద్దాం. 47:56 మొట్టమొదటి ప్యాసేజ్ని కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అప్పగించబడ్డాడు, ఏ విధంగా ఆయన అరెస్ట్ అయ్యాడు అన్నది మనం చూస్తాం. చూడండి, 47 చూస్తే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 ఒకడొక యోధా వచ్చెను, వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చెను. ఇక్కడ చూస్తే యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకునే సమయం కోసం తను కనిపెడతా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే 30 వెండి నాణ్యాలకి యేసుక్రీస్తు ప్రభువారిని తను అప్పగిస్తానని వాటి కోసం ప్రభువుని అమ్ముకున్నాడు. ఆ దుష్కార్యంలో ఆయన పాలిభాగాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమన తోటలో ప్రార్థన చేసుకుంటాడని ఆయన అలవాటుగా ఆయనకి ప్రార్థన ఉంది కాబట్టి తను ఆ ప్లేస్లో ఉంటాడని గుర్తిరిగి కనిపెట్టి ఆ సమయం కోసం అక్కడున్న మత పెద్దల్ని, అక్కడున్న ప్రధాన యాజకుల్ని, ప్రజల్లో ఉన్న పెద్దల్ని తీసుకొని కత్తులు గుదియలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావటం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు యోధా ఇస్కరియోతు, అనేక మంది జనసమూహాలు, వారిలో పెద్దలు ఉన్నారు, తర్వాత ప్రధాన యాజకులు ఉన్నారు, వాళ్ళందరూ కొన్ని వెపన్స్ తీసుకొని కత్తులు గుదియలు తీసుకొని ఆయన్ని చుట్టుముట్టడానికి, ఆయన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళటానికి రావటం మనం చూస్తున్నాం. ఇప్పుడు యోధా ఇస్కరియోతు వాళ్ళకు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు, అంటే ఒక గుర్తు చెప్తున్నాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు, శిష్యులు 11 ఉన్నారు, యేసుప్రభువారు ఉన్నారు కాబట్టి యేసుప్రభువారు ఎవరు అక్కడ ఉన్న రోమా సైనికులకు కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి ఆ రాత్రి జామున ఆ యోధా ఇస్కరియోతు వాళ్ళకు ఒక గుర్తు చెప్తున్నాడు. ఏమనంటే 48 మనం చూస్తాం, ఆయన అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు, ఆయనను పట్టుకుండని వారికి గుర్తు చెప్పాను. ఇక్కడ ఒక గుర్తు చెప్తున్నాడు. ఏమనంటే ఇదిగో నేను ఎవరి దగ్గరికైతే వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు. అంటే ఇక్కడ ప్రపంచం మొత్తం సార్వత్రికంగా తన ప్రేమను వ్యక్తపరచడం కోసం ముద్దును ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువును అప్పగించడానికి ఆ ముద్దుని దురుద్దేశంతో ఉపయోగిస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి తనకి శుభమని చెప్పి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత వచనంలో మనం చూస్తాం, 48 నేను ఎవరిని ముద్దు పెట్టుకుందని ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నాడని వారు గుర్తు చెప్పి వెంటనే యేసుని వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనిను. ఇక్కడ ఆ ముద్దుని ఎంత దురుద్దేశంతో వాడుతున్నాడు చూడండి, ఎంత కపటంగా వాడుతున్నాడు చూడండి. ఆయన దగ్గరకు వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనని ముద్దు పెట్టుకున్నాడు, వాళ్ళకు ఒక గుర్తు చెప్పాడు, ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటున్నానో ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు, వెంటనే మీరు వచ్చి ఆయన పట్టుకోండి అని యోధా ఇస్కరియోతు ఒక ప్లాన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారిని కావాలనే ఏ విధంగా ప్రధాన యాజకుల చేతికి లేకపోతే ప్రజల పెద్దల చేతికి, శత్రుల చేతికి అప్పగిస్తున్నాడు చూడండి. 30 వెండి నాణ్యాలకు ఆశపడి ధనాపేక్ష కోసం పరుగులెట్టి ప్రభువునే, తనకు బోధించిన ప్రభువునే తను ఏ విధంగా పాపుల చేతికి అప్పగిస్తున్నాడో మనం గమనించాలి. చూడండి, ఎవరితోనైతే 3.5 సంవత్సరాలు సహవాసం చేశాడు, 12 మందిలో శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఎంచబడిన వాడు, ప్రభు యొక్క బోధలు విన్నవాడు, ప్రభుతో అతి సాన్నిహిత్యంగా మెలిగినవాడు, ప్రభు యొక్క మనసును ఎరిగినవాడు, ఎంత పాపరహితంగా బ్రతుకుతాడు, ఎంత పరిశుద్ధంగానే బ్రతుకుతాడు, ఎంతమందిని స్వస్థపరిచాడో తెలుసు, ఇన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలుసు, ఇవన్నీ చూసిన వ్యక్తి, ఇన్ని బోధలన్నీ విన్న వ్యక్తి, ప్రభుతో అంత సహవాసం చేసిన వ్యక్తి 30 వెండి నాణ్యాలు కాశపడి తన కపటి బుద్ధిని, తన దుర్బుద్ధిని, తన పాపిష్టి బుద్ధిని బయటపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారిని ఒక గుర్తుతో, ముద్దుతో ఇతరులకి అప్పగించడం మనం చూస్తున్నాం. 50 ఏ యేసుప్రభువు చెప్తున్నాడు,
యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకుని యూదా ఇస్కరియోతు ఒక కపటంతో ఆయనకు ముద్దు పెడితే యేసు ప్రభువారు తనను ప్రేమించుంటున్నాడు నా చెలికాడ నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి నువ్వు ఎందుకనే క్రవాసం వచ్చావో అది నువ్వు చేసే నీ పన్ను కానిచ్చేయని యేసుక్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతుని మై ఫ్రెండ్ అని సంబోధించడం మనం చూస్తున్నాం. ఎంత జాలి ఉందో చూడండి యేసుక్రీస్తు ప్రభువారికి. తనను అప్పగించిన ఎన్న తనను మరణానికి అప్పగిస్తున్న యూదా ఇస్కరియోతుని, తనకు నమ్మక ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతుని, తనకు శత్రువుగా మారిన ఒక శిష్యుడి మీద, ఒక నమ్మక ద్రోహి మీద ఎంత ప్రేమను ఆయన కనపరుస్తున్నాడంటే, నా చెలికాడ నువ్వు ఎందుకోసం వచ్చావో అది నువ్వు కానిమ్ము అని చెప్పగానే అక్కడున్న సైనికులందరూ ఎవరైతే కత్తులు గుదిలు పట్టుకొని వచ్చారో వాళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టగించడం మనం చూస్తున్నాం. అయితే ఈ దృశ్యం అంతా చూస్తున్న పేతురు తన భక్తిని ఏ విధంగా బయటపెట్టుకుంటున్నాడు చూడండి. 51 వచనం మనం చూస్తే, ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. ఇక్కడ చూస్తే ఆ చెవి తెగనరికిన వ్యక్తి అపోస్తలైన పేతురు అన్న సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. యోహాన్ సువార్త 18:10 ఆ చెవి తెగనరికింది శిష్యుల్లో ఒకడైన పేతురు అని మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి పేతురు యొక్క దుడుకుతనం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందే పేతురు చెప్పాడు, అవసరమైతే నీ నిమిత్తం నా ప్రాణం పెట్టడానికైనా రెడీ, నీ నిమిత్తం నేను అభ్యంతర పడను అని తను యేసుక్రీస్తు ప్రభువుకు వాగ్దానం చేశాడు. ఒకవేళ తను చేసిన వాగ్దానాన్ని ఈ విధంగా తను యేసుక్రీస్తు ప్రభువుని సేవ చేస్తున్నాను అన్న భ్రమలో పేతురు బహుశా ఉండుండొచ్చు. తన దగ్గర ఉన్న కత్తి తీసి ఆ దాసుడి యొక్క చెవి తెగనరటం మనం చూస్తున్నాం. ఆ బాధితుని పేరు మల్కు అని లోకసువార్త 22:51 మనకి లోక గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ చెవి తెగనరికాడో వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, యేసు నీ కత్తి వరలో తిరిగిపెట్టు, కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతనే నశింతురు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. పేతురుని గద్దిస్తున్నాడు, పేతురు నీ కత్తిని వరలో పెట్టు, ఎవరైతే కత్తి పట్టుకున్నారో కత్తి పట్టుకునేవాడు ఆ కత్తితోనే చచ్చిపోతాడు. కాబట్టి మీ ఆయుధాలు కత్తులు కర్రలు లేకపోతే మరేవో ప్రాణాన్ని తీసే ఆయుధాలు తుపాకులు ఇవి మన ఆయుధాలు కాదు. ఎందుకంటే నేను నా తండ్రిని వేడుకుంటే గనక ఎన్నో మంది సైనికుల్ని నా కోసం ఆయన పంపించేవాడు కాదా. 53 అంటున్నాడు, ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకునిచున్నావా. ఇక్కడ 12 సేనా వ్యూహాలు అంటే సుమారు ఒక్కొక్క వ్యూహం అంటే 6,000 యోధులు. అంత గొప్ప యోధుల్ని నా కోసం పరలోకంలో ఉన్న తండ్రి పంపించేవాడు కదా, ఈ నేను ప్రార్థన చేస్తే ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చేవాడు కదా, కానీ వాటి కోసం నేను వేడుకోను. ఎందుకంటే నేను మీకోసం మరణించడం కోసం ఈ భూమి మీదకి వచ్చా, మీకోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చా. ఇదిగో నా ప్రాణం పెట్టే టైము దగ్గర పడింది, కాబట్టి నీ కత్తిని వరలో పెట్టు. నిజంగా ఒక విశ్వాసికి ఉండాలి. మనం పోరాడేది ఈ లోక యోధులతో కాదు అని 2 కొరింథీయులు రాసిన పత్రిక 10:3-4 మనకి తెలియజేస్తూ ఉంటాం. శరీర ప్రకారం నడుచుకునే వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకుంటున్నారు కారా అని చెప్తూ, మన దుర్గాలు అనేవి, మన వెపన్స్ అనేవి ఈ లోకనాథులతో కాదు మనం పోరాడేది. ఆత్మ సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడేది శరీరాలతో కాదు, ఇదిగో లోకనాథులతో మనం పోరాడుతున్నాం. దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఆకాశ మండలం మంది ఉన్న సమూహాలతో మనం పోరాడుతున్నామని కొరింథీయులు రాసిన పత్రికలో అపొస్తలైన పౌలు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసికి ఉండాల్సిన ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలే కానీ శరీర సంబంధమైన ఆయుధాలు కాదు. ఒకవేళ శారీరకంగా నువ్వు కత్తి పట్టుకుంటే, తుపాకు పట్టుకుంటే, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే మరణిస్తాడు, తుపాకు పట్టుకునేవాడు తుపాకుతోనే మరణిస్తాడు, ఒక ఫ్యాక్షనిస్టు ఆ ఫ్యాక్షన్లోనే మరణిస్తాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కత్తితోనైతే అనేక మందిని చంపడానికి మనం రెడీ అవుతున్నామో ఆ కత్తి చేతనే మనం ఒకరోజు హతమైపోతాం అన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి ఒక విశ్వాసిగా మనకు ఉండాల్సిన ఆయుధాలు దేవుడు ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు, విశ్వాసమైన ఆయుధం ఇచ్చాడు, దేవుని లేఖనాలనే ఆయుధాలు ఇచ్చాడు, దేవుని ఆత్మని ఆయుధాలు ఇచ్చాడు. ఈ వీటిని మనం ఆయుధాలుగా ధరించుకోవాలి, సిద్ధ మనసున ఆయుధాలు ధరించుకోవాలి. ఇవి మన ఆయుధాలు, ప్రార్థన మన ఆయుధం, విశ్వాసం మన ఆయుధం, దేవుని వాక్యమైన ఆయుధాలు. వీటిని మనం ధరించుకోవాలి, కానీ శారీరక సంబంధమైన ఆయుధాలు మనం ధరించుకుని ఉండకూడదు. పేతురు యొక్క దుడుగు స్వభావం ఇక్కడ మనకు అర్థమవుతుంది. తన రక్షకుణ్ణి కాపాడుకుంటున్నానన్న భ్రమలో ఉన్నాడు. కత్తి దూసి ఆ మాల్కు అనే అతని చెవి తెగనరికాడు. దేవుడు తనను ప్రేమించి ఆ చెవిని తీసి మళ్ళీ తనకి పెట్టి తనని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళందరూ ముట్టడించారో
వాళ్ళందరూ పట్టుకొని తనతో పాటు తీసుకుని వెళ్తున్నారో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నన్ను బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులు గదులు పట్టుకొని వచ్చారేంటి, నేను ప్రతిదినం దేవాలయంలో బోధిస్తున్నప్పుడు మీరు చూశారు కదా, నన్ను నేను ఏ వెపన్స్ తీసుకొని నాతో పాటు రాలేదు కానీ మీరేంటి ఆయుధాలు కత్తులు గుదీలు తీసుకొని ఒక బందిపేట దొంగ మీదకి వచ్చినప్పుడు వచ్చినట్టుగా వచ్చారు, దేవాలయంలో నేను ఉన్నప్పుడు అక్కడ నన్ను మీరు పట్టుకోవచ్చు కదా, కానీ మీరు అట్లా పట్టుకోవటానికి సాహసించలేదు, ఇంకా మీ సమయం రాలేదు, మిమ్మల్ని ఇప్పుడు దురాత్మ ఆవరించాడు, సాతాను సంబంధులుగా మీరు మారిపోయారు, కాబట్టి మీరు మీ భ్రష్టత్వాన్ని బట్టి నన్ను మీరు కొనిపోతున్నారు, ఎందుకంటే మిమ్మల్ని యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేశాడు, మీరు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేనంత భ్రమలో ఉన్నారు, రక్షకుడినే మీరు మరణానికి తీసుకుని వెళ్తున్నారు అని మీ ఇష్టం మీ చిత్తం చొప్పున కానిమ్మని వాళ్ళతో చెప్పాడు. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అరెస్ట్ చేశారో అక్కడున్న శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయినట్టుగా మనం 56వ వచనంలో మనం చూస్తున్నాం. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నా విషయమే మీరు ఈ రాత్రి అభ్యంతర పడతారు, నన్ను విడిచిపెట్టి మీరందరూ మీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోతారని యేసుక్రీస్తు ప్రభువు చెప్తే శిష్యులందరూ అన్నారు, మేము నిన్ను విడిచిపెట్టలేము ప్రభు అన్నారు. పేతురు అయితే, ప్రభు నా ప్రాణం పెట్టాల్సి వచ్చినా కానీ నీకోసం నేను ప్రాణం పెడతాను కానీ నిన్ను విడిచి నేను పోనన్నాడు. పేతురు ఆ మాటలు బొంకిన పేతురు పారిపోయాడు. ఆ శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టనన్న శిష్యులు ఆ సమయంలో ఆయన విడిచి ఒంటరిని చేసి పారిపోయారు అన్నది మనం గమనించాలి. ఇది మొదటి భాగం. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల చేతికి గెచ్చమైన తోటలో అప్పగించబడటం మనం చూస్తున్నాం. రెండో భాగంలోకి వెళితే మనకి 57వ వచనం నుంచి 68వ వచనం వరకు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కైప ముందు హాజరవటం మనం చూస్తున్నాం. వీళ్ళు ఆ సైనికులు మా ప్రధాన యాజకులు వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని డైరెక్ట్ ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయారంటే కైప యొద్దకు ఆయన తీసుకుని వెళ్ళారు. అక్కడ శాస్త్రులు పెద్దలు కూడుకొని ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు విచారణలో ప్రధానమైనవి రెండు విచారణలు. ఒకటి యోధా మత నాయకుల ముందు మతపరమైన విచారణ ఉంది, రెండు రోమా అధికారుల ముందు పౌర సంబంధమైన విచారణ కూడా ఉంది. ఒక్కొక్క విచారణలో మూడు దశలు ఉంటాయి. నాలుగు సువార్తలు రాసిన గ్రంథకర్తల ప్రకారం ఈ విచారణ కనుక మనం చూస్తే, ఒకటి కైప మామయ్యన అన్న ముందు యేసుక్రీస్తు ప్రభు వారిని విచారణ చేశారు, రెండు ప్రధాన యాజకుడైన ఈ సందర్భంలో కైప ఆయన ముందు కూడా విచారణ చేశారు, మూడు మహాసభ లేకపోతే సన్హెడ్రిన్ సభ ముందు ఆయన విచారణ చేశాడు. కాబట్టి మతపరమైన విచారణ అయినా పౌర సంబంధమైన విచారణ అయినా ఒక్కొక్క విచారణలో మూడు దశలు ఉంటాయి. ఇక్కడ కైప మామయ్యన అన్న దగ్గర ఒక విచారణ, కైప దగ్గర ఒక విచారణ, తర్వాత మహాసభ లేకపోతే సన్హెడ్రిన్ సభ దగ్గర ఒక విచారణ జరగబోతుంది. ఇక్కడ సన్హెడ్రిన్ సభలో సభ్యులుగా ఎవరుంటారంటే పరిసయ్యులు ఉంటారు, సద్దూకాయులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, ప్రజల పెద్దలు ఉంటారు. వారు అనుసరించాల్సిన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షించే క్రమంలో ఆ సిద్ధాంతాలన్నీ వాళ్ళు ఉపేక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ సిద్ధాంతాలు అంటే, ఒకటి వారు రాత్రిపూట లేకపోతే యోధా మాత పండుగ సమయాల్లో సమావేశం కాకూడదు, ఇది ఒక సిద్ధాంతం. కానీ వాళ్ళు రాత్రిపూట సమావేశం అయ్యారు. యోధా మాత పండుగలైన పస్కా పండుగ ఆ రోజుల్లో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవటం అనేది వాళ్ళ సిద్ధాంతాలకు విరుద్ధం. అయినా సరే వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని ఆయన మీద కుట్ర పన్నుతున్నారు. రెండు లంచం ఇచ్చి అబద్ధ సాక్షులను చెప్పించకూడదు, కానీ వాళ్ళు లంచం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించినట్టుగా మనం ఈ ప్యాసేజ్లో చూస్తాం. మూడు రాత్రి సమయంలో తీర్పు తీర్చకూడదు, మరణదండన విధించకూడదు. కానీ వీళ్ళు చూస్తే రాత్రిజాములు ఆయన మీద తీర్పు తీరుస్తూ ఉన్నారు, మరణశిక్ష ఆయనకి విధించబోతూ ఉన్నారు. నాలుగవది దేవాలయ ప్రాంతంలో చెక్కిన రాళ్లతో నిర్మించిన సభా మందిరాల్లో సమావేశం కాకపోతే వారి తీర్పుకు విలువ లేదు. కానీ ఇక్కడ ఆ సభా మందిరాల్లో కాకుండా రాళ్ల చేత చెక్కబడిన ఆ మందిరాల్లో కాకుండా కైప ఇంట్లో వాళ్ళు సమావేశం అవటం అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ సిద్ధాంతాలను వీళ్ళు తొంగలో తొక్కి యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షించే క్రమంలో వాళ్ళ సిద్ధాంతాలను కూడా ఉపేక్షించి ఆయన్ని వీలైనంత త్వరగా శిక్షించాలి, వీలైనంత త్వరగా ఆయన్ని సిలువెక్కించాలన్న దురుద్దేశంతో వాళ్ళు సమావేశం అవటం, ఆ సన్హెడ్రిన్ సభను కూడా వాళ్ళు కూడుకోవటం మనం చూస్తున్నాం. ఇక్కడ విచారణ నిర్వహించిన న్యాయాధిపతి కైప మహాసభ పంచాయతీని ఫిర్యాదు చేయటం అంటే ఫిర్యాదు చేయటం అనే రెంటినీ కలిపి నిర్వహించడం అసందర్భమైనది అని గమనించాలి. 58వ వచన ప్రకారం రెండు విషయాలు చేస్తున్నాడు. ఒకటి విచారణ నిర్వహించిన న్యాయాధిపతి కైప మహాసభ పంచాయతీని ఫిర్యాదు చేయటం అనే రెండింటిని, మహాసభ పంచాయతీని నిర్వహిస్తున్నాడు, ఫిర్యాదు చేయటం అనే దాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. ఎవరినైతే వాళ్ళు పట్టుకున్నారో ఆ పట్టుకునబడిన వ్యక్తి తను వాదించుకునే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వలేనంతగా స్పీడ్గా త్వర త్వరగా వాళ్ళ పనిని వాళ్ళు సమకూర్చడం ఇక్కడ చూస్తున్నాం. ఈ పెద్దలందరూ కూడుకున్నారు. అయితే వాళ్ళతో పాటు పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం జరుగుతుందో చూడాలని ఆ కైపా దగ్గరికి ఆ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో దాక్కొని యేసుక్రీస్తు ప్రభు వారిని దూరం నుండి వెంబడించి ఆయనకేమవుతుందో చూడాలన్నది ఆయన్ని వెంబడించడం మనం చూస్తున్నాం. వాళ్ళ బంటురొత్తులతో పాటు ఆయన కూర్చున్నాడు. 59వ వచనం చూస్తే ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ యేసును చంపాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం ఎదుగుచుండరు, కానీ
అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తొదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో దానిని కట్టగలనని చెప్పిననిరి. ఇక్కడ చూస్తే అనేక మంది అబద్ధ సాక్షుల్ని కూడగట్టారు. యేసుక్రీస్తు ప్రభువును చంపాలని మహాసభను ఏర్పాటు చేశారు. ప్రధాన యాజకులు వచ్చారు. వాళ్ళందరూ ఈయన మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటే ఏ సాక్ష్యం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా నేరం చేశారని నిరూపించలేకపోతున్నాయి. ఎందుకంటే ఆయన ఏ నేరం చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నీతిమంతుడిగా పుట్టాడు, నీతిమంతుడిగా పెరుగుతున్నాడు, నీతిమంతుడిగానే పెరిగి ఉన్నాడు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీరెవరన్నా నిరూపించగలరా అని యెరూషలేము వీధుల్లో సవాల్ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు, ఆయన పనుల్లో కూడా పాపం లేదు. ఏ పాపం చేయని సంపూర్ణ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉండటం మనం చూస్తున్నాం. ఇక్కడ అబద్ధ సాక్షుల యొక్క సాక్ష్యాలు వీగిపోయాయి. ఏ సాక్ష్యం కూడా ఆయన మీద నేరం మోపేటంతా లేదు. అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చారంట. వచ్చి ఇదిగో ఇతను దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో దాన్ని కొడతానన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం అనే ఆ దేవాలయం అంటే తన మన కోసం ప్రాణాన్ని పెడతాడు, మరలా 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడు అన్నది యేసుక్రీస్తు ప్రభువారు తన దేహం అనే దేవాలయ దేహాన్ని గురించి చెప్తూ ఉంటే, తన మరణాన్ని గురించి చెప్తే వీళ్ళు నిజంగా ఆ టెంపుల్ని అక్షార్థకంగా ఆయన పడగొడతానన్నాడు, 3 దినాల్లో దాన్ని మళ్ళీ తిరిగి కడతానన్నాడు అన్న దేవదోషణ నేరాన్ని ఆయన మీద వాళ్ళు అంటగట్టడం మనం చూస్తున్నాం. అయితే ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే 62వ వచనంలో ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరం ఏమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరుకుండెను. నిజంగా గొర్రె ఏ విధంగా అయితే తనను బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనని చంపనయన తనని చిత్రహింసలకు గురి చేయవారి దగ్గర ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. 53వ అధ్యాయం యశగ్రంథం 7వ వచనం చూస్తే గొర్రెపిల్ల ఏ విధంగా అయితే బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనను హింసించే వారి దగ్గర మౌనాన్ని వహించాడు. ఒక్క మాట కూడా ఆయన పలుకలేదు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని జరిగించే క్రమంలో, సర్వ మానవాళి యొక్క పాపశిక్షను భరించే క్రమంలో మౌనంగా ఉండటమే ఆయన యొక్క జవాబు అనేది మనం చూడాలి. కొంచెం మనం ముందుకెళ్ళిపోతే వెంటనే ప్రధాన యాజకుడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మౌనంగా ఉన్నాడు. 63వ వచనం చూస్తే అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. ఇక్కడ మోషే ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడు ఒట్టు పెట్టి ఒక యూదుని సాక్ష్యం చెప్పమన్నప్పుడు అతను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అనేది లేవీకాండం 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సెలవిస్తుంది. ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు ఒట్టు పెట్టుకొని ఒక యూదుని నువ్వు సాక్ష్యం చెప్పు అని అన్నప్పుడు ప్రధాన యాజకుడు వచ్చి ఒట్టు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ యూదుడు మాట్లాడి తీరాలి. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని మాట్లాడించడం కోసం ప్రధాన యాజకుడు తన మీద తను ఒట్టు పెట్టుకొని ఏమని అన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడని క్రీస్తు అయితే మాతో చెప్పు. అంటే తన దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు, తన దైవత్వాన్ని ప్రశ్నించాడు. నువ్వు దేవుని కుమారుడని క్రీస్తు అయితే, మెస్సయ్య అయితే మాతో చెప్పు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కాబట్టి ఇప్పుడు మాట్లాడే సమయం ఆసన్నమైంది. తన మెస్సీయత్వాన్ని, తన దైవత్వాన్ని మరింత స్థిరపరచడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, అందుకు యేసు నీవన్నట్టే నేను దేవుని కుమారుడైన క్రీస్తుని అని యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరవడం, తన దైవత్వాన్ని స్థిరపరచడం, తన మెస్సీయతత్వాన్ని స్థిరపరచడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణ దేవుడుగా ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, మనల్ని ప్రేమించి అన్న సంగతిని మనం గమనించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుణ్ణి అని చెప్పారో వెంటనే ప్రధాన యాజకుడైన కయప ఏమని అంటున్నాడంటే, ఈయన దేవదోషం చేశాడు, ఇంకా ఏ సాక్ష్యంతో మనకు పని లేదు, ఇదిగో ఈయన ఈ దోషం చేస్తున్నాడని మీరు విన్నారు కదా, మీకేం తోచున్నదని అడిగాను. ఇదిగో ఈయన దేవదోషం చేస్తున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, క్రీస్తు అని చెప్పుకున్నాడు. నిజంగా ఆయన దేవుడు కాబట్టి నేను దేవుడిని అని చెప్పుకున్నాడు, దేవుని కుమారుడు అని క్రీస్తు కాబట్టి ఎస్ నేను క్రీస్తుని మెస్సేని అని చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పుకునే దానిలో అబద్ధం లేదు, కానీ వీళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోక, వీళ్ళు దాన్ని స్వీకరించక, ఎందుకంటే మెస్సయ వీళ్ళు అనుకున్న విధానంలో లేడు. మెస్సయ అంటే ఇశ్రాయేలును విమోచించడానికి కత్తులు పట్టుకొని వస్తాడు, ఒక కొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈ విధంగా వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఇక్కడ నిజమైన మెస్సయ మన కోసం వధించబడతాడు, మన కోసం సిలువలో వేలాడతాడు, మన కోసం ఎంతగా ఆయన తగ్గించుకుంటాడు అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. నిజంగా దేవుని రాజ్యం వేరు, మనం అనుకునే రాజ్యం వేరు. దేవుడు అన్నాడు, మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. మీ రాజ్యంలో కత్తులు గొడవలు ఇవన్నీ ఉంటాయో, కానీ నా రాజ్యంలో శాంతి సమాధానాలు ఉంటాయి, కొట్లాటలు ఉండవు, అల్లర్లు ఉండవు. ఎందుకంటే మీరిచ్చే ప్రాధాన్యతలు వేరు మీ రాజ్యానికి, నా రాజ్యానికి నేనిచ్చే ప్రాధాన్యతలు వేరు. ఎవరన్నా నా రాజ్యంలోకి రావాలంటే నన్ను అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువు కార్యాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళు కూడా ఆయన శాంతి రాజ్యంలో పాలిభాగాన్ని పొందుకుంటున్నారు. పరలోక రాజ్య పౌరసత్వాన్ని వాళ్ళు
పొందుకోగలుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువు కార్యాన్ని బట్టి. ఇప్పుడు సాక్షులతో మనకు పని లేదు, ఇతను దేవదోషం చేశాడని ప్రధాన యాజకుడు భావించాడు, ఇప్పుడు ఏ శిక్ష ఆయనకు విధిద్దాం అని ప్రధాన యాజకుడు అడిగినప్పుడు 66వ వచనంలో మీకేం తోచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడండి, యేసుక్రీస్తు ప్రభు వారి చేత స్వస్థతలు పొందుకున్నారు. ఏ జనమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు విన్నారు, ఏ జనమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క 5000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు, ఏ జనం కోసమైతే ఆయన ఆహర్నిశలు శ్రమించాడు, ఆహర్నిశలు వాళ్ళతో కలిసి భుజించాడు, వాళ్ళతో కలిసి తిరిగాడు, వాళ్ళకు బోధించాడు, వాళ్ళని స్వస్థపరిచాడు, వాళ్ళ అక్కర్లు తీర్చాడు, వాళ్ళ మీద జాలిపడ్డాడు, ఆయన చేత మేలులు ఆయన చేత ఆశీర్వాదాలు పొందుకున్న జనం ఆయనకు వ్యతిరేకంగా నిలబడి వీడు మరణానికి పాత్రుడు, మరణానికి తగిన పాప ఇతను చేశాడు అని భావించి ఆయన మీద ఆయనకు విరోధంగా వ్యతిరేకంగా వాళ్ళు తిరగబట్ట మనం చూస్తున్నాం. ఏ విధంగా జనులు అలరి లేపుతున్నారు, ఏ విధంగా దేవునికి విరోధంగా నిలబడుతున్నారు, ఏ విధంగా దేవుని ఉగ్రతను వాళ్ళు పోగు చేసుకుంటున్నారో మనం గమనించాలి. 67వ వచనం చూస్తే, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి, ఎంత గేలి చేస్తున్నారో, ఎంతగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని హింసిస్తున్నారంటే, ముఖం మీద ఉమ్మేసింది ఒకళ్ళు, గుద్దింది ఒకళ్ళు, వెనుక నుంచి తన్నింది ఒకళ్ళు, ఎదురు నుంచి క్రీస్తు నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పు అని ప్రవచించమన్నారు. అంటే ఆయన అపహాస్యం చేస్తున్నారు, గేలు చేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు, ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నారు. ఏ పాపం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఏ అన్యాయం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఏ దుర్మార్గం పని చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ చెడుతనం లేదు, ఆయనలో ఏ దుర్మార్గం లేదు. మన స్థానంలో మన నిమిత్తం శిక్ష భరించడానికి వచ్చిన రక్షకుణ్ణి పట్టుకొని కొట్టి ఉమ్మేసి అపహాస్యం చేసి, క్రీస్తు నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరు, నిన్ను తిట్టిన వాళ్ళు ఎవరు, నువ్వు ప్రవచించని ఆయన మీద అంత వ్యతిరేకంగా వాళ్ళు కాలు దూపుతూ ఉంటే మౌనమే ఆయన సమాధానమైంది. రక్షకుడు సహించుకుంటున్నాడు. సాక్షాత్తు ఎవరైతే వాళ్ళని సృష్టించారో ఆ సృష్టికర్తనే వాళ్ళు హింసిస్తూ ఉన్నారు, ఆ సృష్టికర్తనే వాళ్ళు గేలు చేస్తూ ఉన్నారన్న సంగతి మర్చిపోయి దేవుని ఉగ్రతను వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారన్న సంగతి మనం గమనించాలి. ఇది 2వ ప్యాసేజ్. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా కైపోయేది ఆదరయ్యి, ఏ విధంగా తన మీద తనకి ఆ కైప లేకపోతే ప్రధాన యాజకులు శిక్ష విధించారనేది మనం చూసాం. అన్యాయంగా ఏ విధంగా తీర్పు చెప్తున్నారు, అన్యాయంగా ఆయన మీద ఏ విధంగా అబద్ధ సాక్ష్యాలు పెడుతున్నారు, అన్యాయంగా ఏ విధంగా ఆయన్ని హింసించడానికి, అన్యాయంగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర పొందుతున్నారు అన్నది 69వ వచనం నుంచి మనం చూస్తే 75వ వచనం వరకు. పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలీలయుడవు యేసుతో కూడా ఉంటివి కదా అనెను, అందుకు అతను నేను ఉండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను, ఇది మొట్టమొదటి అబద్ధం. పేతురు యేసును ఎరగనని చెప్పిన సంఖ్య విషయంలో, సమయంలో, సువార్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రాత్రి కోడి కూయికి మునిపోయిన విన్న నెరగవని ముమ్మారు చెప్పేదని యేసు చెప్పినట్లు మత్తయి సువార్త, లోకా సువార్త, యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 14:30 ప్రకారం, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయికి మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవు. అంటే బహుశా ఒకటి కంటే ఎక్కువ కోళ్ళు, ఒకటి రాత్రి వేళ మరొకటి వేకుజామున కూర్చుండొచ్చని బైబిల్ పండితులు అంచనా వేస్తారు. ఎందుకంటే 4 సువార్తల్లో పేతురు ఆయన ఎరగనని 3 సార్లు కాదు 6 సార్లు చెప్పినట్టుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. మొదట ఇక్కడ ఒక స్త్రీతో తను అబద్ధం ఆడాడు యేసుక్రీస్తు ఎవరో తెలియదని, మత్తయి సువార్త 26:69-70 ప్రకారం. మరో చిన్నదాని ముందు కూడా 71, 72 వచనాలు చూస్తే మరొక చిన్నదాంతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడతాడు. మత్తయి సువార్త 26:73-74 వచనాలు మనం చూస్తే అక్కడ నిలిచి ఉన్న వారు అందరి ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడతాడు. అప్పుడు కోడి కూసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక స్త్రీతో మరొక చిన్నదాంతో అక్కడ నిలిచున్న వారందరి ముందు అబద్ధం ఆడతాడు. లోకా సువార్త 22:58 ప్రకారం ఒక వ్యక్తి ముందు పేతురు అబద్ధం ఆడినట్టుగా ఉంటుంది, అది 4వది. 5వ చూస్తే మరో వ్యక్తి ముందు అని లోకా సువార్త 22:59-60 వచనాలు తెలియజేస్తూ ఉంటాయి. 6వది ప్రధాన యాజకుని సేవకుని ముందు, యోహాను సువార్త 18:26-27 వచనాలు. ఈ 6 సందర్భాల్లో యేసు క్రీస్తుని ఎరగనని పేతురు అబద్ధం ఆడటం మనం చూస్తూ ఉంటాం. ఈ చివరి వ్యక్తి మిగతా వారందరికంటే వేరైన వ్యక్తి అని మనం గ్రహిస్తాం. ఎందుకంటే అతడు, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదు అన్నాడు, ఇతరులు ఎవరు ఈ విధంగా పేతురుతో మాట్లాడలేదు. ఈ విధంగా పేతురు యేసుక్రీస్తు ప్రభువు ఎరగనని పలుమార్లు అబద్ధం చెప్పటం, తర్వాత చెప్పిన అబద్ధానికి బట్టి పేతురు వెళ్ళి పశ్చాత్తాపడటం మనం చూస్తూ ఉంటాం. 75వ వచనంలో కోడి కూయికి మునుపు నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేది అని యేసు తనతో అనే మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చను. ఇక్కడ చూస్తే పేతురు చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. ఏ రక్షకుడి కోసం అయితే ప్రాణం పెడతానని వాగ్దానం చేశాడు, ఆ రక్షకుడు నాకెవరో తెలియదు, 3.5 సంవత్సరాలు సహవాసం చేసింది మర్చిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువు బోధలు విన్నది మర్చిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువు ఎంతగా తనను ప్రేమిస్తున్నాడో మర్చిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అది గుర్తొచ్చినప్పుడు వెంటనే పేతురులో
హృదయంలో ఉన్న దుఃఖం అంతా పొంగుకొచ్చింది. ఏడవటం ప్రారంభిస్తున్నాడు, పశ్చత్తాపడటం ప్రారంభిస్తున్నాడు, సంతాపడుతున్నాడు. నిజంగా ఒక విశ్వాసి పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి పశ్చత్తాపడతాడు అన్నది పేతురు సంగతిలో మనం గమనించవచ్చు. ఒక విశ్వాసి పాపం చేసిన దానికి, ఒక అవిశ్వాసి పాపం చేసిన దానికి మనకి తేడా కనిపిస్తుంది. ఉదాహరణకి ఒక గొర్రెపిల్ల బురదలో పెడితే ఏ విధంగా ఉంటుందంటే అదేదో ఒక విధంగా బురద గుంటలో నుంచి పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బురదలో ఉండటానికి ఏ గొర్రె కూడా ఇష్టపడదు. ఒక విశ్వాసి పాపం చేస్తే అలాగే ఉంటుంది. తను పాపంలో ఎంతో కాలం ఎమ్మెల్యేడు, ఎంతో కాలం పాపంలో కొనసాగలేడు, ఏదో ఒకరోజు పశ్చత్తాపడతాడు, ప్రభు దగ్గరికి తను వస్తాడు. ఎందుకంటే ప్రభు ఆత్మ తనలో ఉన్నాడు. కాబట్టి విశ్వాసి పాపం చేస్తాడు, కానీ ఆ పాపం పశ్చత్తాపాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే పశ్చత్తాపడ్డాడో మనసు మార్చుకొని మళ్ళీ ప్రభువుకి ఇష్టకరంగా తను బ్రతుకుతూ ఉంటాడు. ఒక అవిశ్వాసి పాపం చేస్తే ఎలా ఉంటుందంటే ఒక పంది బురదగుంటలో పడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే పందికి ఇష్టమైన ప్రదేశం ఆ బురదగుంటే, తను ఆ బురదగుంటలో పడి అన్నిటికీ బయటికి రాక అక్కడే ఉండడానికి ఇష్టపడుతుంది. ఒక అవిశ్వాసి పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి తను హాయిగా జీవిస్తూ ఉంటాడు, ఆ పాపంలో తను అలవాటుగా కొనసాగుతూ ఉంటాడు, దాంట్లో నుంచి అన్నిటికీ బయటికి రావాలన్న ప్రయత్నం కూడా తను చేయడు. ఎందుకనంటే తనలో దేవుని ఆత్మ లేడు కాబట్టి. కాబట్టి ఒక అవిశ్వాసి పాపం చేసిన దానికి ఉదాహరణగా యూదా ఇస్కరియోతుని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు దేవుణ్ణి నమ్మలేదు. ఆయనతో 3.5 సంవత్సరాలు జీవించినప్పటికీ, తన శిష్యత్వంలో కొనసాగినప్పటికీ తను మారుమనసు పొందలేదు. మారుమనసు పొందిన వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మరణానికి అప్పగించేవాడే కాదు. కాబట్టి ఒక అవిశ్వాసి పాపం చేసిన దానికి ఉదాహరణ యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు ప్రభు నమ్ముకున్నాడు 30 నెలలకి. దాని పర్యవసానంగా తను ఊరేసుకొని చనిపోయి ఆ ఉరి కూడా తెగిపోయి కింద పడిపోయి ఆ పేగులు బయటకు వచ్చి ఆ పొట్టంతా బద్దలైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే అవిశ్వాసి పాపం చేస్తే ఏ విధంగా ఉంటుందనేది యూదా చరిత్ర మనకు ఒక ఆధారం, ఒక ఉదాహరణ. ఒక విశ్వాసి పాపం చేస్తే ఏ విధంగా ఉంటుందంటే పేతురుని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విశ్వాసి పాపం చేస్తే తను పశ్చత్తాపడతాడు, మరలా తను ఎప్పటికీ ఆ పాపం వైపు చూడడం. దావీదు పాపం చేశాడు బెత్సెబాతో, కానీ తను చేసిన పాపాన్ని బట్టి పశ్చత్తాపడ్డాడు, ప్రభుని వేడుకున్నాడు, ప్రాధేయపడ్డాడు. నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసివేయొద్దని మనకి కీర్తన గ్రంథ 51వ అధ్యాయంలో దావీదు యొక్క వేదన ఎంత ఉందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. బెత్సెబాత పాపం చేసిన దానికంటే కూడా తనెంత ఎక్కువగా పశ్చత్తాపడ్డాడనేది 51వ కీర్తన మనకి సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాసులంగా మనం పాపం చేసినప్పుడు మనకి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి దగ్గర ఉత్తరవాదిగా మనకున్నాడు, అడ్వకేట్గా మనకున్నాడు. యోహాన్ మాట్లాడతాడు మొదటి పత్రికలో, యేసుక్రీస్తు అని ఉత్తరవాది మనకున్నాడు ఎవరన్నా పాపం చేస్తే. 2వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు యోహాను. కాబట్టి యేసుక్రీస్తు అని ఉత్తరవాది మనకున్నాడు కాబట్టి ధైర్యంగా మనం మన పాపాల నిమిత్తం పశ్చత్తాపడి ఆయన సన్నిధికి మనం చేరొచ్చని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు వారి చిత్తాన్ని మన జీవితంలో జరిగించేవారిగా ఉండాలి. అన్యాయంగా ఆయన మన కోసం శిక్ష భరించాడు, ఇంకా మన పాపానికి మనం ఎవరూ వెల చెల్లించాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్తిగా ఆ వెల చెల్లించాడు, కలవరిలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన జీవాన్ని మనకిచ్చాడు, మన పాపాన్ని తను తీసుకున్నాడు, తన పరిశుద్ధతను మనకిచ్చాడు. కాబట్టి ఆయన శిలువ కార్యం మీద మన విశ్వాసం ఉంచి మన హృదయాల ప్రభువుకి అర్పిద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి 104 స్తోత్రాలు. అయ్యా, అన్యాయంగా ప్రభువా నిన్ను యూదా ఇస్కరియోతు పాపుల చేతికి అప్పగించాడు. కత్తులు గుదులతో నిన్ను పట్టుకోవడానికి వాళ్ళు వచ్చారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మివేశారు. మెస్సయా నువ్వే అయితే, క్రీస్తు నువ్వే అయితే ప్రవచింపమన్నారు. మా కోసం ఇవన్నీ మీరు సహించారు, మా కోసం కలువరి శిక్షణ మీరు భరించారు. పేతురుని నెరగనని 3 సార్లు అబద్ధం చెప్పి పశ్చత్తాపడ్డాడు. విశ్వాసులంగా మేము పాపం చేస్తే పశ్చత్తాపడతామని ఒక ఉత్తరవాదిగా తండ్రి దగ్గర మీరు మాకున్నారు. పరిశుద్ధాత్మశక్తి సహాయంతో మీ కృపతో ప్రభా మేము బయటకు వస్తామని, పశ్చత్తాపడతామని పేతురుని మాకు ఉదాహరణగా తీసుకున్నారు చెప్పారు ప్రభా. దాన్ని బట్టి నీ కొందనాలు. మా కొరకు చేసిన ఆ సిలువు త్యాగాన్ని బట్టి, మా కొరకు భరించిన ఆ యొక్క శ్రమలను బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ, మీరు మాకు ఇచ్చిన ఆ జీవాన్ని బట్టి నీ కొందనాలు, మాకు ఇచ్చిన విడుదలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.